హాయ్ అందరికీ నమస్కారం. అమెరికాలో పనిచేయడం కన్నా ఆంధ్రాలో పాలెంకోవడం మిన్న. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వర్సెస్ మిల్క్ వెండర్. మనము ఒక కథ ఆల్రెడీ ఫేస్బుక్లో చదివే ఉంటాం కదా, ఇన్ఫోసిస్లో పనిచేయడం కన్నా పాలెంకోవడం నయం అని. ప్రాబ్లీ ఇట్ మైట్ బి అ లైఫ్ స్టోరీ. అదే కథ మళ్ళీ ఎందుకని నేను నా కథే చెప్తున్నానండి. నాది అంటే మీరు నా కథ అని బాధపడాల్సిన అవసరం లేదు. కొంతమంది రాశారు ప్రైవసీ లేదా, ప్రైవసీ కాదండి. 65,000 మంది 1999 నుంచి అమెరికా వస్తున్నారు. సంవత్సరానికి 65,000 మంది H1 మీద, 25,000 మంది చదవడానికి. సో నాది అంటే ఆ 65,000లో రవి గారు చెప్పినట్టు 85% వాళ్ళకి స్టఫ్ లేదు. నాకు లేదండి, అందుకే అమెరికా వచ్చాను కదా. 80% లేదు ఒకటి. సెకండ్, ఆ 65,000 మందిలో అనాలిసిస్ ప్రకారం 3 కేసుల కింద H1B పేజ్ మీద రాయడం జరిగింది. కేస్1 ఏంటంటే ఫుల్ టైం జాబ్కి వెళ్ళిపోతాడు అంటే ప్రాబ్లీ 20% ఫుల్ టైంకి వెళ్ళిపోయారు అనుకోండి. కేస్2 ఎంప్లాయర్ మారిపోతాడు. కేస్3 అదే ఎంప్లాయర్ని కంటిన్యూ అవుతాడు. సో కేస్2 అండ్ కేస్3 సిమిలర్ కేసు. ఇప్పుడు నా కేసు మిగతా 80% కథ అనమాట. ఇప్పుడు నాది అండి, ఫీల్ అవడానికి ఏం లేదు. కుమార్ నిజాలు చెప్పేస్తున్నాడు. కుమార్ బ్లాక్ మీరు నన్ను ఎక్కడ బ్లాక్ చేస్తారు? నన్ను బ్లాక్ చేస్తే నిజం పోదు కదండి. ఇప్పుడు నేను ఒక కథకు వచ్చేద్దాం. ఇద్దరు విద్యార్థులు ఉన్నారనుకుందాం. ఒకరి 10th ఫెయిల్ అయిపోయాక మానేశాడు. అందరు తిట్టారు. వాళ్ళు అయ్యి వాళ్ళకి బర్రెలు కొన్నాడు. అన్నయ్య ఆల్రెడీ బర్రెలు ఉన్నాయి కాబట్టి పాల వ్యాపారంలో నాన్న అయ్యకి తోడుగా ఉన్నాడు. నేను అది ఇంకో విద్యార్థి అనుకుందాం. అతను 10th పాస్ అయ్యాడు, ఇంటర్ పాస్ అయ్యాడు, బీఏ పాస్ అయ్యాడు, బీటెక్ పాస్ అయ్యాడు అనుకున్నాం. ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. అప్పట్లో లేవండి క్యాంపస్ ప్లేస్మెంట్స్. బీటెక్ కర్ణాటక డొనేషన్ ఏదో మొత్తం కష్టపడి వెళ్ళి అక్కడ నుంచి ఐటీ జాబ్ వచ్చింది. ఐటీ జాబ్ వచ్చాక బండి కొనుక్కుంటాం కదా, 2-వీలర్. మనం 2-వీలర్ కొనుక్కొని ఆ లోన్ కట్టి లోన్ తీరాక మళ్ళీ 4-వీలర్. ఏ లోపల అమ్మ బాబు పెళ్లి రా బాబు అని సమాజం కూడా మనల్ని తినేస్తాయి కాబట్టి పెళ్లి పిటాకులు తిందే అవన్నీ బతుకు నీరండి మన భారతదేశంలో. సో పెళ్ళి అంటాడు, మళ్ళీ కార్ అంటాడు, అపార్ట్మెంట్ అంటాడు. ఈఎంఐలు కడుతూ ఉంటాడు వాడు జీవితాంతం. ఈ మధ్యలో మళ్ళీ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఫీజులు. ఇప్పుడు ప్రస్తుతం చెప్పక్కర్లేదండి, డొనేషన్లు లక్షల్లోకి వెళ్ళిపోయాయి కదా. వాడు అలాగా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇవి మల్లేష్. యాక్చువల్గా రియల్ కథలో రాము అండి అతని పేరు. అతను గేదెలు చదివేందుకు శంఖనాకన అని, చదువుకున్నాడు కన్నా చదువులేనాడే లెక్కలు ఎక్కాలో రానాడే లక్తో లక్షాధికారి అవుతాడన్న సామెత కరెక్టేనండి. ఆడేం చేశాడంటే ఆ 2 గేదెల్ని అలా ఇచ్చిన గిఫ్ట్, ఆ 2 గేదెల్ని పాలవి నీళ్ళు కలుపు కలుపుకున్నాను, అమ్మి మంచిగా వ్యాపారం అభివృద్ధి అయింది. మనం ప్రాజెక్ట్ కోసం ఐటీ జాబ్లో చేసేవాడు ఎక్కడికైనా పోతాడండి. అమెరికాలో కానీ ఐటీలో కానీ పనిచేయడం కన్నా ఆంధ్రాలో పాలమ్ముకోవడం మిన్న అని నాకు ఇవాళ జ్ఞానోదయం అయింది మీకు చెప్తున్నానండి కథలాగా. అంతే, ఎన్ని బాధపడడానికి ఏం లేదు, అందరి కథలు ఇలాగే ఉంటాయి. మరీ నిజం మాట్లాడుతుందంటే ఎన్నొద్దండి, మన ఫేస్బుక్లో ఉన్న కథే మనం చెప్తున్నాం అనమాట. సో వీడేం చేశాడు, హైదరాబాద్లో ఐటీ జాబ్కి వెళ్ళాడు. కాకినాడ నుంచో, అమలాపురం నుంచో, కరీంనగర్, కర్నూలు, ఎక్కడ మనకి మన ప్రాంత భాష విద్వేషాలు రాగద్వేషాలు పెరిగిపోయి కూడా అన్ని ప్రాంతాలు చెప్పుకుందాం. లేదా తెలుగాడ అందం గొడవ ఉంది. అక్కడ బళ్ళార్లో తెలుగాడ, తమిళనాడులో తెలుగాడ, ఆంధ్రాలో తెలంగాణ తెలుగాడ అనవసరం కాదు. తెలుగుడు ఒక స్టూడెంట్ వచ్చింది, ఐటీ జాబ్ వచ్చింది. ఐటీ జాబ్ నుంచి బీటెక్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్ బీటెక్ వాళ్ళు అయ్యి ఎంతో ఖర్చు పెట్టి ఉంటాడు కదా, 8 లక్షలు. క్యాంపస్ జాబ్ మళ్ళీ అయ్యి తీర్చేయడానికి ఎక్కడిస్తాడండి? తండ్రి కొడుకు తిరిగిస్తాడని కాదు కదా ఖర్చు పెట్టేది, ఆడ భవిష్యత్తు కోసం. సో వీడు వెళ్ళాడు, హైదరాబాద్లో జాబ్ తెచ్చుకున్నాడు. అక్కడ నుంచి ఆన్ సైడ్ అని ఏడ్చాడు, ఆన్ సైడ్ జాబ్ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇక్కడ ఉన్నాడు, నల్లల రుచి మరిగాడు. ఆన్ సైడ్ సరిపోదురా బాబు అని మళ్ళీ H1B కన్సల్టింగ్ మారాడు.
కన్సల్టింగ్ అన్నాడు, మళ్ళీ గ్రీన్ కార్డ్ అన్నాడు, జాబ్ చేస్తున్నాడు, మళ్ళీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉంది, 10 ఏళ్ళు ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు, వైఫ్ ఏడుస్తూ ఉంటుందన్నమాట. నీ అమ్మ ఈడు నన్ను అనవసరంగా అమెరికా తీసుకొచ్చేసాడు, ఈడికి ఎలాగే అమ్మ బాబు ఉంటే ప్రేమ లేదు, అభిమానం లేదు, భారత్ మీద అంతకన్నా లేదు, వీడు ఎప్పుడు వెళ్ళాడు చచ్చాడు ఇక్కడే అని ఆవిడ ఏడుస్తూ లోపలికి ఉంటుంది. పైకి చెప్పరండి ఎవరు, అది అయిపోయింది, అక్కడ దాకా అయింది. తర్వాత వీడికి అంచుకి ఎప్పుడు వెళ్తాడు, వీడికి అది ఎప్పుడు వెళ్ళాలి. సో వీడు మళ్ళీ మధ్య మధ్యలో సంవత్సరానికి ఒకసారో, కొంతమంది 10 సంవత్సరాలకు ఒకసారి ఇన్ని వెళ్తారండి, కొంతమంది 20 సంవత్సరాలకు వెళ్తారు, కొంతమంది అలా వెళ్ళరు కూడా, కొంతమంది వాళ్ళ పిల్లలు డర్టీ ఇండియాలు అంటూ ఉంటారు. ఇవన్నీ జరిగేదే. వీడు ఆయనకెన్న కూడా రాము ఎదురవుతాడు, అయ్యగారు ఏం చేస్తున్నారు అంటాడు. అయ్యగారు ఏంటి, ఆడే అయ్యగారులా బతుకుతాడు కదా, 2 గేదెలన్నా ఇంకో 2 గేదెలు కొన్నాడు, తర్వాత మళ్ళీ వ్యాపారం అభివృద్ధి అయింది, మళ్ళీ 6 గేదెలు కొన్నాడు, ఒక 10 to 20 ఏళ్ళ మధ్యలో 20 గేదెల దాకా కొన్నాడు. రియాలిటీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేశాడు, ప్లస్ అమ్మ బాబుల దగ్గరే ఉన్నాడు, ఊర్లో ఉన్నాడు, ఫ్యామిలీ, అడిగి జీవితం అంటే ఫ్యామిలీ అంటే అమ్మ బాబు, ఇమీడియట్ ఫ్యామిలీ అంటే వైఫ్ భార్య పిల్లలు, కస్టమర్స్ క్లయింట్స్ అదే ఊరు, సాయంత్రం అయితే ఆ ఊరు సేవ చేయడం, ఈవినింగ్ ఏదో దమ్ము కొట్టడం, ఏదో స్నేహితులతో కలిసి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి పడుకోవడం, తిన్నాం అమ్మ బాబు అందరితో తిన్నాం పడుకోవడం. ఈ మధ్యలో వ్యవసాయం చాకరీ ఉంటుంది కదా, ఆవులు గేదెలు ఉంటే అవంతా అంతా చూసుకోవడం, అతనికి జీవితం అదేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే రాసేది గుళ్ళు గోపురాలు లేదని అన్నా, అక్కడ గుళ్ళు గోపురాలు మసీదులు ఎవరికైతే ఏవైతే కావాలో అందరికీ నేను హెల్ప్ చేస్తూ ఉంటాడు అనుకుందాం, చందాలు ఏదైతే అది. ఈడు ఎవడ సీనిగాడు అన్నాడు, ఎవడైతే అమెరికా వచ్చాడో ఆడ వెనక్కి వెళ్ళాడు అనుకోండి, ఆయన చూసి ఆశ్చర్యపోతాడు అనమాట, ఏంటి ఈడు 20 ఏళ్ళు ఇంత అభివృద్ధి చెందాడా, నేను ఇంకా అమెరికా వెళ్ళి గ్రీన్ కార్డ్ మొక్క కోసం అలాగా గుంతకాడ నెక్కలాగా కాసు కూర్చున్నాను, ఏంటి ఇది అమ్మా జీవితం, ఈడే హాయి కదా, అమెరికాలో ఆర్ ఐటీలో పనిచేయడం కన్నా ఆంధ్రాలో పాలమ్ముకోవడమే మిన్నా అని రియలైజ్ అవుతాడు అనమాట. తర్వాత ఐటీలో ఉన్న ప్రెషర్స్, క్లయింట్ ఎప్పుడు పొమ్మంటాడో తెలియదండి, ఈ మధ్యలో వెండర్స్ ఉంటారు, వాళ్ళు రక్తం తాగినట్టు మనం డాలర్ తాగేస్తారు, మనకు వచ్చే పీనట్స్ మనకున్న డిపెండెన్సీ అది సరిపోదు. అలాంటి ప్రాజెక్టులు మారలేడు, ఇంకొంటే 2 కార్లు ఉండవు కదా, ప్రాజెక్ట్ టెన్షన్లు, ఎంప్లాయర్ ఏమంటాడో తెలియదు, వెండర్ ఏమంటాడో తెలియదు, ప్రాజెక్టులో ఏమంటారో తెలియదు, టెక్నాలజీ మారితే మళ్ళీ అదేం నేర్చుకోలేదు తెలియదు, మళ్ళీ ఆడిని ఇండి పట్టుకోవాలి, ఫేక్ కోసం, ప్రాక్సీ కోసం, ప్రాజెక్టుల సపోర్ట్ కోసం, మళ్ళీ ఆడికి డాలర్లు పడేయాలండి, డబ్బులు పడేసి ఎవడైనా పని చేస్తాడు, మళ్ళీ ఈ టెన్షన్లు అన్నీ ఉంటాయి కదా, ఈ టెన్షన్లు అన్నీ భరించి ఇక్కడ చచ్చిపోతే ఏమవుతుందండి ఈ పరిస్థితి. ఐటీ మీద వచ్చి ఇటు చచ్చాడు అనుకోండి, ఆడికి 5,000 to 10,000 డాలర్లు ఇవ్వాలి, ఇండియా పంపాలంటే అబ్బా ఆడికి డిపెండెంట్స్కి 20 to 25,000 డాలర్లు ఖర్చు అవుతుందండి, 30,000 డాలర్లు అంటే 6,20,000 ఖర్చు అవుతుందండి. ఎవడైనా ప్రాక్టికల్గా మాట్లాడదు, మరి సామాన్లు అన్నీ పడేసిపోయినవే కదా, ఇన్ని కొంటారు అన్నీ యూజ్ అంటారు. ఆడక్కడ 20 ఏళ్ళ క్రితం 2 లక్షలు అప్పు చేసి ఆడకు 2 కోటీశ్వరులు 2 కోట్లకు ఈశ్వరుడు అయిపోయి ఉంటాడు, 2 కోటీశ్వరులు 2 కోట్లకు అధికారం అయిపోయి ఉంటాడు, 20 గేదెలు, పాలు, కారు, బుల్లెట్ అన్నీ ఆలోచించండి. అంటే ఇలా అన్నానని ఐటీ జాబ్లో చేసేవాళ్ళే నాకు పడి బాధపడాల్సిన అవసరం లేదు, ఐటీ జాబ్లో ప్రెషర్స్ ఉంటాయి, 40 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో తెలియదు, 40 ఏళ్ళు చుట్టుపడిన వాళ్ళని తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్ మెయిల్ పెట్టుకుంటారు కదా అమెరికా అయితే, అక్కడ ఇండియాలో కూడా చాలామంది మెయిల్స్ పంపారండి, కాంటాక్ట్స్ జాబ్స్ పోతాయి అనమాట, 40 ఆరు అమెరికా ఆన్సైడ్ వెళ్ళమంటారు ఇష్టం లేకపోయినా, ఎందుకంటే వాళ్ళకి తక్కువ డబ్బులు ఇవ్వచ్చు కదా. ఐటీ కన్నా ఇన్ఫోసిస్లో పనిచేయడం కన్నా, ఐటీలో పనిచేయడం కన్నా, అమెరికాలో పనిచేయడం కన్నా, మీది ఏ ఊరైతే ఆ ఊరు, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, రాయలసీమ అయితే రాయలసీమలో గేదెలు కొనుక్కుని వాళ్ళ వ్యాపారం చేయడం మంచిది అని ఆ కథ అంతా సారాంశం అనమాట. సో జీవితంలో ఏం కావాలో తెలియాలండి. ఇప్పుడు ఇంత దూరం వచ్చాం, మన అమ్మ బాబులు దూరంగా ఉంటాం, వాళ్ళకి ఒంట్లో బాబు మనం ఏం చేయలేము, అక్కడ ఫోన్ చేసి చేయాలి. సో పిల్లల్ని ఎందుకు కన్నామని వాళ్ళు ఏడుస్తారు కదా, ఎందుకు కన్నామా పిల్లల్ని,
విరిగా పంపడానికి అని నా దగ్గర చాలామంది నేను ఇండియాలో తల్లిదండ్రులు చెప్పుకుని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అదే తెలంగాణ ఆ కథలో చదివి ఫేస్బుక్లో చదివిన కథలో మల్లేశు, బట్ రియల్ స్టోరీలో రాము. వాళ్ళ అమ్మ బాబా అలా అడవరు కదా, అది ఎంత పోయినా డిగ్రీ పోయినా అది చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మనిషి మీ పక్కన మనిషి లేనప్పుడు మీరు లక్షలు పంపినా కోట్లు పంపినా వేస్తారు. టాయిలెట్లో పడేయడం పడేసిన పేపర్ లాగా అనమాట. మనిషి పక్కన లేనప్పుడు ఎందుకు ఆ డబ్బులు ఏం చేసుకుంటారు? డబ్బే ప్రధానం కాదండి, డబ్బు బతకడానికి కావాలి, బట్ బతికే డబ్బు కాదు. చాలామంది క్యూరియస్ కూడా పంపారు. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే $10 అంత హ్యాపీగా ఉంటారేంటి కుమార్ గారు అని అడిగేవారు. ఏం చేసుకుంటారు సార్ రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళే డ్రాలోని చచ్చిపోవచ్చు కదా ట్రాఫిక్ జామ్లో, డెడ్లీ వేస్తే యాక్సిడెంట్స్ చూస్తామండి రోజుకి ఒకటి రెండు. ఇంటికి వెళ్ళేదాన్ని పోతాం. ఏం చేసుకుంటాం? బాడీ శరీరం మందే కానప్పుడు సోలు కోట్లు కోట్లు ప్రాక్సీ కాళ్ళు ఫేక్ కంపెనీలు పెట్టి ఆ కంపెనీల ద్వారా జనాలు లోపల పంపి వాళ్ళ మీద $20 దుబ్బేసి మర్యాదగా మాట్లాడుతున్నానండి. ఇంకా మనం తెలుగు జాతి తెలుగు భాష దిగజారిపోకుండా వ్యభిచారులు పడుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కున్న బ్యాచ్ లాగే వెండర్స్ అందరూ వాళ్ళ డబ్బులు లాగేసుకుని ఏం చేసుకుంటారండి? చచ్చాక ఎక్కడ పట్టుకెళ్తారు? ఇవన్నీ తీసుకుని మీ పిల్లలకి ఇస్తే తగలేస్తారు కదా. సో ఇలాంటి క్యూరియస్ పంపారు. సో వాళ్ళందరూ ఒకటే చెప్పని, చచ్చిపోతారు బాసు, బీపీ షుగర్లో ఉంటాయి, మనం 40 ఏళ్ళు ఫ్లైట్ ఎక్కుతాం, ఏం చేసుకుంటాం? మనం తినేది రొట్టె అంత, తాగిరెట్ అంత, అన్నం తింటాం, ఏం చేసుకుంటాం? డబ్బులన్నీ ఎవరికి ఇస్తారు? చాలా అదివల్ల కొంతమంది అయితే పిల్లలకి కనీసం ఇండియా పంపుతారండి. ఆనెస్ట్లీ అండి, డోంట్ ఫీల్ అఫెండెడ్ సో మనకి ఇండియన్స్ నిరోధ వారాలని కూడా తెలియదండి. సో అందుకని పిల్లలకి అనేసి ఇండియా తోసేస్తారనమాట, ఏదో చెత్తబుట్టలో పడేసినట్టు. వాళ్ళు పెద్ద అయ్యాక 2 ఏళ్ళు 5 ఏళ్ళకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఇక్కడ డాలర్లు అంతా డాలర్లు కుమ్మేద్దామని ఏం చేసుకుంటారండి పిల్లల్ని? కానీ దగ్గర ఉండి అమ్మ బాబు మిమ్మల్ని పెంచారు కదా, మరి మీరు మళ్ళీ మీ పిల్లలు వెళ్ళి వాళ్ళకి ఎలా బర్డెన్ అవుతారండి? వాళ్ళని ఎలా పెంచుతారండి? అది ఆలోచించరా? అలాంటి వాళ్ళు కూడా నాకు ఫ్లైట్లో కనిపించినప్పుడు రిటర్న్ ఫ్లైట్ చూడండి, అందరూ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటారు, ఏడుస్తారు వాళ్ళు పాపం. మా పిల్లలు ఎలా ఏడిపిస్తున్నారని ఒకళ్ళు బేబీ సిట్టింగ్కి ఇండియా, ఇక్కడ బేబీ సిట్టింగ్ తీసుకురాకూడదండి, అది క్రైమే. ఎందుకంటే ఇక్కడ నన్స్ అది ప్రొఫెషన్ కదా బేబీ సిట్టింగ్, మరి మీరు వాళ్ళందరినీ డిస్ప్లేస్ చేస్తున్నట్టు కదా, అమెరికా సమాజాన్ని మీరు అతలాకుతలం చేస్తున్న బ్యాచ్ కాదా? మనకి అసలు ఎంత గుండె రాయి అయిపోయి ఉంటే అమెరికాలో ఉండాలండి. తల్లి అమ్మ బాబు భారత్ వద్దనుకున్నవాడే ఫ్లైట్ ఎక్కుతాడు, గుండె రాయి అయిపోయినవాడు. ఒకటి, సెకండ్ అమెరికానే కదా అది ఏ కంట్రీ అయినా. రెండు, ఇది గుండెకే ఉంటుందని నేనైతే అనుకోనండి. గుండె ఉంటే కొట్టుకుంటే అమ్మ బాబు భారత్ కోసం ఆయనకి వెళ్ళిపోతాం, చాలు ఇది అమ్మది డబ్బులు అనుకుని. ఇంకా రాయి అయిపోయిన వాడు పిల్లలు కానీ ఇండియా పంపుతారు. ఎంత దౌర్భాగ్యం అండి అది. మీ పిల్లల్ని మీరు పెంచుకోలేనప్పుడు మీ అమ్మ బాబు ఎలా పెంచుతారండి? అది ఇంత దారుణం, అది దారుణాతి దారుణం అనమాట. నేను కొన్నాళ్ళు ఫ్యామిలీ మిస్ అయినప్పుడే చాలా బాధ అనిపించింది. కొంతమంది 10-20 ఏళ్ళ క్రితం అడ్వైజర్లు అడిగిన ఫ్రెండ్స్ అప్పుడు చెప్పేవారు, 6 నెలల మించి ఫ్యామిలీని మిస్ అవుతే వేస్ట్ గురు లైఫ్, సంపాదించేది దేనికి అని. ఏం చేసుకుంటారండి? అందరూ చచ్చిపోతాం సార్ ఒకరోజు. చచ్చే లోపల మనం కొవ్వెత్తిలాగా సమాజానికి ఎంత మెరుగునిచ్చి చచ్చాము అనేది ఇంపార్టెంట్ అండి. మీరు 20 కోట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయండి, నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చి అందరు పోవాలా? ఎప్పుడు ఎర్త్క్వేక్ వస్తుంది, ఎప్పుడు సునామీ, ఎప్పుడు వర్షాలు మంచు వర్షాలు కురిసిపోతామో తెలియదు కదా. యాక్సిడెంట్స్ ఎన్ని సంపాదించి ఎన్ని ఏం చేసుకుంటారండి? ఒకసారి ఆలోచించుకోండి, గుండెల మీద చేసి చెప్పండి మన రెజ్యూమ్స్ ఎంత ఫేక్. మన ఇచ్చిన మనకి ఏం నాలెడ్జ్ ఉంది? మనకున్న నాలెడ్జ్కి మనకి 5 వేల 10 వేల 15 వేల 10 వేల నెలకి 15 లక్షలు 15 లక్షలు ఎవడిస్తాడండి? మనం వాళ్ళకి ఇండియాలో రూపాయి కూడా ఇవ్వడేవాడు కదా వెనక్కి వెళ్ళి. రవి గారు చెప్పినప్పుడు బజ్జాలను బజ్జీలు అమ్మాలి, ఇన్ని ఇచ్చిన మనం అమెరికన్స్ని నొక్కేయట్లేదు, అతలాకుతలం చేయట్లేదు. ఇంకో వ్యక్తి ఇంకో ఫ్రెండ్ మిత్రుడు చెప్పాడు, నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్స్ విడిపోయారండి, వాళ్ళ కంపెనీలు పెట్టేసుకున్నారన్నమాట. ఈ కులపాటు తెలిస్తే ఆ కంపెనీలో వర్జీనియాలోను, స్టేట్ గవర్నమెంట్లోను, న్యూజెర్సీలోను, చాలా చోట్ల ప్రతి క్లయింట్ లొకేషన్లో జాబులు వాళ్ళ కులం వాళ్ళ కులంతో వాళ్ళకే ఇస్తారు. మరి అమెరికాలో మీ కులాలు మత సంఘాలు ప్రాంత సంఘాలు ఏంటండి?
అమెరికా ఉమెన్ బీయింగ్స్ అందరూ ఒకటే అని ఈగో అని చూస్తుంది కదా, అది ఎందుకు ఉండదు? అది ఉంటే మరి కులాలు మతాలు ప్రాంతాలు ఏంటండి మీరు చేసే రొంబ బిజినెస్? ఏంటి సార్ ఇక్కడ మిమ్మల్ని అడిగేవాళ్ళు లేక అందుకని ఇలా రెచ్చిపోతున్నారండి. ఏదో రోజు అమెరికన్స్ తిరగబడితే మనకు భారతీయులు దిక్కు ఉండదండి. ఆ రోజు చచ్చిపోతాం మనం, అప్పుడు ఆ రోజు అధ్వానంగా చచ్చిపోతాం, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దారాలు వెంట పడకండి, డబ్బులు అవసరం జీవితానికి, ఎంత అవసరం కూడా మీకు తెలియాలి, తెలియకపోతే వేస్ట్ అండి జీవితం. ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు.